రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండుగొండ సర్పంచ్ అభ్యర్థి రమేష్ ఆందోళనకు దిగారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 700 మంది మద్దతుదారులతో నిరసన చేపట్టారు. విశాఖపట్నం రెవెన్యూ డివిజన్లోని 130 గ్రామ పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. అయితే గండిగండం పంచాయతీ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఓ వర్గం అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తొలుత రమేష్ విజయం సాధించారని ప్రకటించి మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించారని అనంతరం ప్రత్యర్థి విజయం సాధించినట్లు ధృవీకరించారని చెబుతున్నారు. ఈ విషయంలో కలెక్టర్ చొరవ తీసుకుని మళ్లీ రీపోలింగ్ నిర్వహించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాటర్ లిస్ట్ కూడా చెప్పు, వాటర్ లిస్ట్ ఎక్కడి మేడం మద్దతు చేసి మొత్తం చెప్పు.